రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఎంపీడీఓ రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీ నివేదిక కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నరసయ్య హాజరై నివేదికను పరిశీలించారు. 22 గ్రామాల్లో జరుగుతున్న పనులపై రికార్డులను తనిఖీ చేసిన అనంతరం డిఆర్డీఓ పీడీ కౌటిల్య రెడ్డి అడిషనల్ పీడీ మదన్ మోహన్ ఏఈఓ రామారావు మహేష్ తదితరులు ఆయా గ్రామాల్లో జరిగిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అన్ని గ్రామాల సర్పంచులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు యువతి యువకులు హాజరయ్యారు. ఈజీఎస్ పనులు ఎక్కువ జరగడం జరిగింది. ఈ రెండు సంవత్సరాల్లో కరోనా కూడా యావత్ ప్రపంచాన్ని మానవాళ్ళని ఇబ్బంది పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. చిన్న చిన్న ఏమన్నా కూడా మేము దాదాపు 99% కరెక్ట్ ఉన్నాయని అనుకుంటున్నాం సార్. మీరు కొద్ది వాటిని ఉన్నా కూడా అన్ని ఏమన్నా ఉన్నా ఇందాక రాసుకుంటూ డిఆర్డీఆర్ గారు చూసినాను వాటిని మళ్ళీ ఎట్టి పరిసల మీరు కూడా సెక్రటరీలు అవి ఏమున్నా అక్కడ ఉన్న మీ గ్రామ సర్పంచులను అవేమైనా చేయనున్నా చేసినా చిన్న చిన్న చేయమంటే తప్పకుండా 5-6 రోజుల వరకు అవి చేసి మళ్ళీ విధిగా ఆ ఫోటోలు అప్లోడ్ చేసి పై అధికారులకు పంపించవలసిందిగా కోరుకుంటూ ఇప్పటికైతే సార్ మంచిగానే చేసిన మాట్లాడుతాం సార్. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఎంపీడీఓ గారు ఉంటారు సార్, ఇబ్బంది ఏమి ఉందా వసతులు ఉన్నా లేకున్నా భోజనాల శాఖ ఉన్నా లేకుండా మంచి పని 3-4 రోజులు అన్ని సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ చాలా మటుకు ఫోర్స్ తోటి కూడా అంటే ఇక్కడ కలెక్టర్ గారు కానీ పీడీ గారు కానీ ఇంటర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు రావడం చూడడం చేత ఎవరు కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని చెట్లు కూడా బాగానే పెంచారు సార్. కాకపోతే మనకు 2 సంవత్సరాల వరకే నీళ్ళు ఇస్తున్నాం చెట్లకు. ఆ 2 సంవత్సరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత లాస్ట్ ఏమైంది సార్, మార్చిల్లే మనం నీళ్లు పనిచేస్తాం, దాంతో చెట్లన్నీ ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఒకరు కనీసం 4 సంవత్సరాల దాకానన్నా మనం నీళ్ళు వేసినట్టుంటే ఆ చెట్లు మంచి ఉండే అవకాశం ఉంటుంది. కానీ మొదలు మనం పేస్తున్నాం, 2 సంవత్సరాల దాకా వేస్తున్నాం, మంచిగా కనబడుతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత నీళ్ళు ఆపేసే వరకు చెట్లు కూడా ఎండిపోతుంది. వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము పని చేసినామని చెప్తా ఉన్నారు. అప్పుడు అక్కడ మిస్టేక్ లేదని చిన్న చిన్న కూడా జరుగుతుంది తర్వాత సార్, దాని మీద దృష్టి పెట్టుకుని మేము అంతా చూడవలసిందిగా పూర్తి అవకాశం తనకి దానికి ఎదిగిన పెద్దలు అధికారులు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ సామాజిక తనిఖీ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల సర్పంచులు సెక్రటరీలు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసిండ్రు. ఏమన్న చిన్న చిన్నగా గ్రామాలల్లో పరిస్థితులు మీకు కూడా అందరికి తెలుసు. కానీ ఈ మండలి ఇప్పటి వరకు లేవు, ఇక ముందు కూడా మీ దృష్టికి వచ్చినవి కూడా వారికి సూచన చేయవలసిందిగా కోరుతూ ఏమన్నా చిన్నవి ఉంటే అవన్నీ కూడా మీరు పెద్ద మనసుతో కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.